पश्चिम गोदावरी जिला जंगारेड्डीगूडेम में असिस्टेंट शेखर दोरा वेटरनरी सिबंदी तो समावेश निर्वहिंचारु। ई समावेश में आयन मात्लाडुतू పశువులకు సీజనల్ గా వచ్చే గాలికుంట, ఎర్రదోమ, జబ్బవాపు తదితర వ్యాధులకు వ్యాక్సిన్ వేయించాల్సిందిగా, పశువులకు ఉచిత బీమాలో భాగంగా మేలుజాతి గేదెలకు 30,000 రూపాయలు, నాటు గేదెలకు 10,000 రూపాయలు, గొర్రెలు మేకలకు 6,000 రూపాయలు బీమా సౌకర్యం కలదు అని అన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే వెటర్నరీ వైద్యులు సిబ్బంది పాడి రైతులకు కృత్రిమ గర్భధారణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిషన్ కార్డు ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని సూచించారు. పాడి రైతులందరికీను పశుసంవర్ధక శాఖ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సంవత్సరం ఈ జంగారెడ్డిగూడెం పశుసంవర్ధక శాఖ సబ్ డివిజన్లో మన పశుసంవర్ధక శాఖ తరఫున మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం. ఈ వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకంలో ఏవైతే పాడి రైతులకు ఉన్నటువంటి పశువులు హఠాత్తుగా అకస్మాత్తుగా కానీ ప్రమాదం వల్ల కానీ ఏదైనా రోడ్డు ప్రమాదం వల్ల కానీ ఏదైనా కొన్ని రకాల వ్యాధుల వల్ల కానీ హఠాత్తుగా చనిపోయినట్లయితే వాటికి గేదెలు కానీ ఆవులు కానీ వాటికి కొంత పాడి రైతుకు సహాయ సహకారం అధికంగా నష్టపోకుండా ఉండడానికి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ పశు నష్ట పరిహార పథకంలో ఏవైతే మేలుజాతి పశువులైనటువంటి గేదెలు కానీ ఆవులు కానీ వాటికైతే 30,000 రూపాయలు, అలాగే నాటు పశువులు అయితే అంటే గేదెలు ఆవుల్లో నాటు పశువులు కానీ అయితే వాటికి 15,000 రూపాయలు అందజేస్తారండి. అదేవిధంగా సన్నజీవాలు గొర్రెలు కానీ మేకలు కానీ ఒకేసారి 3 నుండి 20 జీవాల వరకు చనిపోయినట్లయితే ఒక్కో జీవానికి 6,000 రూపాయలు చొప్పున 20 జీవాల వరకు ఇవ్వడం పశు నష్ట పరిహార పథకం కింద ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ప్రతి 6 నెలలకోసారి గొర్రెలు లేదా మేకలు పెంచుకునేటువంటి రైతులందరికీను రైతులు కోసం గొర్రెలు మేకల కోసం ప్రతి 6 నెలలకోసారి నట్టల నివారణ మందులు సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతి 6 నెలలకోసారి అలాగే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన గ్రామంలో కానీ గాలికుంటు వ్యాధి లేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి 6 నెలలకోసారి గాలికుంటి వ్యాధి నిరోధక టీకాలు 100% వేయడం జరుగుతుందండి. దీన్ని రైతులు చక్కగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇవే కాకుండాను వర్షాకాలం ముందర ఎటువంటి జబ్బులు రాకుండా ఉండేటట్టు చేయడానికి కోసం ఆవులు గేదెలకైతే జబ్బువాపు రాకుండా టీకాలు వేయడం, అలాగే గాలికుంటి గొంతువాపు వ్యాధి రాకుండా టీకాలు వేయడం, అలాగే సన్నజీవాలైనటువంటి గొర్రెలు మేకలకి చిటికి వ్యాధి రాకుండా పాలుడు వ్యాధి రాకుండా కూడా టీకాలు వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు పోయిన సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం వారు మన సీఎం గారు సచివాలయ సిబ్బంది అంటే పశుసంవర్ధక శాఖ తరఫున సచివాలయ సిబ్బందిని కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆల్రెడీ మా ఉన్నటువంటి సిబ్బంది కొరత ఉన్న చోట ఉండటం వల్ల ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఇవ్వడం వల్ల మాకు చాలా లాభం జరుగుతుంది. ఏంటంటే ప్రతి సచివాలయం
ఉన్నటువంటి గ్రామంలో పాడి రైతులతో చక్కగా వారితో మాట్లాడి తగిన సమాచారం మాకు అందజేయడం జరుగుతోంది. అలాగే అక్కడ ఎటువంటి వ్యాధులు ఉన్నాయి ఏంటి వాట్సాప్ అట్లా ఎలా ట్రీట్మెంట్ చేయాలి ఇన్ఫర్మేషన్ చక్కగా అందుతుంది వాళ్ళకి. అదే విధంగా సూచనలు కూడా ఇవ్వడం జరుగుతోందండి. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ప్రోగ్రామ్ కింద కృత్రిమ గర్భధారణ కొన్ని సెంటర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఫ్రీ సమన్ అందజేసి ఆ సమన్ ద్వారా పాడి రైతులకి ఫ్రీగా కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు చేయించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వారు పాడి రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పాడి రైతులు ఏదైనా పశువులు కొనుక్కోవాలన్నా కానీ లేదా పాలకు సంబంధించిన వస్తువులు అంటే క్యాన్లు కానీ తర్వాత దాణా కానీ ఇటువంటి కొనుక్కోటందుకు ఈజీగా ఉండేటందుకు వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలన్న ఉద్దేశంతో 1 లక్ష రూపాయల నుండి 3 లక్షల వరకు బ్యాంక్స్ ద్వారా ఇప్పించడానికని కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వారికి అవకాశాన్ని కలిగజేస్తున్నారండి. ప్రస్తుతం మనం బ్యాంక్ మేనేజర్స్కి అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తున్నాము. మేనేజర్స్ ఏం చెప్పారంటే ఇందులో ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఎవరు కాదని చూసి అప్పుడు మేము ఇస్తామని చెప్పున్నారండి. సో రైతులందరూ ఈ పథకాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.